ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పార్లమెంటు అలాగే తెలంగాణలో నాగార్జున సార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటిలో ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? నిజంగా ప్రజలు ఎటువంటి ప్రభావితం గురవ్వాలి? పార్టీలు ఎటువంటి హామీలు ఇవ్వాలి? ఎటువంటి హామీలు ఇస్తున్నారు? ఒకప్పుడు ప్రతి పార్టీకి సిద్ధాంతాలు అంటూ ఉండే, సిద్ధాంతాలు నచ్చి ఓట్లేసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. ఎవరు ఎక్కువ ఉచితంగా ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఫ్రీగా అంటున్నారు, దాన్ని బట్టే ఓట్లు స్థితికి మనం వచ్చాం. ఇవన్నీ మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారింటి నుంచి మనతో లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే రామేశ్వర గారు. ఎస్ సార్, ఇవాళ 5 రాష్ట్రాల్లో అలాగే మన 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందో చూశారు. ఎక్కడా కూడా రోడ్లు నిర్మించేది లేదు, అన్ని టోల్ గేట్సే. ఆసుపత్రులు నియమించేది లేదు, ఆరోగ్యశ్రీ, ప్రైవేట్ హాస్పిటల్స్. స్కూల్స్ నిర్మించేదే లేదు, అన్ని ప్రైవేట్ స్కూల్స్. ఏమనంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇటువంటి పథకాలకు మరి పార్టీలు ఎందుకు ఆలవాలమవుతున్నాయి? ప్రజలు కూడా ఎందుకు మెచ్చుకుంటున్నారు వీటిని? అంటే ఒకటి, ప్రజలకు కేవలం హామీలే ప్రభావితం చేస్తుందని కూడా నేను అనుకోను. మనకు అది హామీలు ప్రధానంగా కనబడ్డా కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అనేక అంశాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అంశము ఉంటుంది. అందులో హామీలు ఒక అంశం మాత్రమే. అలా అంటే మనకు 2009లో రాజశేఖర రెడ్డి సెకండ్ టైం గెలిచాడు, అప్పుడు ఏ హామీ ఇవ్వలేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఇంటికి 2000 రూపాయలు ఇస్తానని కూడా ప్రామిస్ చేశాడు. కానీ ఆ ప్రామిస్ ఎవరు ఉచితంగా ఇంటికి 2000 ఇస్తానంటే కూడా నమ్మలే. రాజశేఖర రెడ్డి నాకు గుర్తున్నంత వరకు 7 గంటల నుంచి 9 గంటలకు చేస్తానన్నాడు. బియ్యాన్ని ఏదో 1-2 కిలోలు పెంచుతానన్నాడు. కానీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అందువల్ల హామీలు ఒక డైమెన్షనే తప్ప పూర్తిగా హామీలతోనే గెలుస్తున్నారు అనుకోలేదు. అలాగే మనకు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకాన్ని పట్టుకొచ్చారు. కానీ పసుపు కుంకుమ పథకాన్ని పట్టుకొచ్చి ఆటోమేటిక్గా ఆడపడుచులంతా నాకు ఓటేస్తారు అని కూడా ఆశించారు. కానీ ఆచరణలో జరిగింది ఏంటి, 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చింది. అందువల్ల కేవలం హామీలతోనే ఓట్లు వస్తాయని అనుకో. 2014లో చంద్రబాబు నాయుడు గెలవడానికి హామీల కన్నా కూడా ఒక కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకుడు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆ డైమెన్షన్, సీనియారిటీ, హైదరాబాదు హైటెక్ సిటీ నిర్మాణము, సైబరాబాదు ఐటీ రంగము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడుకి 2014లో గెలిపించాయి. అందువల్ల హామీలు ఒక అంశం మాత్రమే. 25,000 ఇస్తానన్న వాళ్ళను గెలిపించలేదు, 10,000 ఇచ్చి మిగతా 10,000 ఇస్తామన్న వాళ్ళను పూర్తిగా గెలిపించలేదు. అందువల్ల రామశర్మ గారు ఎన్నికల్లో ప్రభావితం చేసే అనేక అనేక అంశాలలో హామీలు ఒక ముఖ్యమైన అంశం. హామీలతో పాటు రెండో ముఖ్యమైన అంశం సోషల్ ఇంజనీరింగ్. సో సామాజిక కూర్పు, సోషల్ ఇంజనీరింగ్ అని మనం బ్యూటిఫుల్ గా పదం పెట్టుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే కులాల అంకగణితం. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో ఎన్నికలకు నోటిఫికేషన్ కు కొద్ది నిమిషాల ముందు, మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే కొద్ది నిమిషాల ముందు అన్నాడీఎంకే ప్రభుత్వము 1 ఇయర్ కమ్యూనిటీకి 20% ఉన్న ఎంబీసీ కోటాలో 10.5% ఇస్తాము అని ప్రామిస్ చేశారు. సో అది ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మంచి జరిగినా చెడు జరిగినా 1 ఇయర్ కమ్యూనిటీ రిజర్వేషనే ఒక కీలక అంశంగా తమిళ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతుంది. సో అందువల్ల ఎందుకంటే 1 ఇయర్ కమ్యూనిటీకి అనుకూలంగా ఏడీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తేవార్ కమ్యూనిటీ అలాగే ఇతర ఎస్సీ కమ్యూనిటీలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే యాంటీ 1 ఇయర్ కన్సల్టేషన్ తమిళనాడులో జరుగుతోంది. 1 ఇయర్లో కూడా ఒక సెక్షన్, దీనివల్ల మేము నష్టపోతున్నాం, మాకు 20% వచ్చేది, 20%లో 17-18% తెచ్చుకునేది, 10% తెచ్చుకున్నాం అని కూడా ఇవాళ 1 ఇయర్లలో కూడా ఒక ప్రశ్న మొదలైంది. ఇప్పుడు మీకు ఈపీఎస్ ఓపీఎస్ల మధ్య పోటీ కూడా ఈ 1 ఇయర్ ఇష్యూ ముందుకొచ్చింది. సో మీకు పశ్చిమ బెంగాల్కి వచ్చే వరకు రిలీజియస్ పోలరైజేషన్, ఇవాళ వామపక్షాలు ఓడించడానికి 2016లో తృణమూల్ కాంగ్రెస్ వాడిన ఒక ఆయుధము ముస్లిం అపీస్మెంట్. ఎందుకంటే 74 సీట్లు
వాళ్ళు ముస్లింలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అయితే 27% ఉంటారు. ఇంకా కలుపుకుంటే ఓటింగ్ ను ప్రభావితం చేసే 74 సీట్స్ దాకా ఉంటారు. అంతో 2016లో మీకు 60 సీట్లలో తృణమూలకు అది గెలుచుకోగలిగింది. సో పెద్ద ఎత్తున ఆ ప్రభావం చూపింది. ఇప్పుడు దానికి కౌంటర్ రిలీజియస్ పోలరైజేషన్ మరి దాంతో ఇప్పుడు హిందూ ముస్లిం జిహెచ్ఎంసీ తర ఎన్నికలు బెంగాల్ లో తయారయ్యాయి. అలాగే కాకుండా అక్కడ మత్వా కమ్యూనిటీ మీ గుర్తు మీకు మీరు గమనించారు, బంగ్లాదేశ్ వెళ్ళి మోడీ గారు మత్వా గురువు జన్మస్థలానికి వెళ్ళి కూడా వచ్చారు. అందువల్ల మత్వా కమ్యూనిటీని అట్రాక్ట్ చేయాలి. మత్వా కమ్యూనిటీ గణనీయమైన సీట్లలో బెంగాల్లో ప్రభావితం చేస్తారు. సో ఈ రకంగా ఈ హామీలు ఒకటే కాకుండా రెండవ ఇంపార్టెంట్ అంశం సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. మూడవది అలియన్స్ అరిథమెటిక్. ఇప్పుడు అస్సాంలో వాస్తవంగా బీజేపీ మళ్ళీ గెలుస్తుంది అని అంచనా ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద పోటీ ఏంటంటే మహాజోట్ అని 10 పార్టీలు ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అందువల్ల ఇక్కడ అస్సాంకి వచ్చే వరకు ఈ అలియన్స్ అరిథమెటిక్, ఈవెన్ తమిళనాడులో కూడా డిఎండికే ఏడిఎంకే నుంచి దూరం కావడం, ఆ ఏఎంఎంకే దినకరన్ పార్టీ ఉండ ఏడిఎంకేలో చీలిక తీయగలగడం వల్ల ఇవాళ అలియన్స్ అరిథమెటిక్ కూడా మీకు డిఎంకేకు అడ్వాంటేజ్ గా మారుతుంది. సో అందువల్ల మూడవది అలియన్స్ అరిథమెటిక్. నాలుగవది ప్రభుత్వ పనితీరు. కేరళ రాష్ట్రంలో అయితే మీకు పినరై విజయన్ ప్రభుత్వము నిఫా వైరస్ ను కోవిడ్ వైరస్ ఎదుర్కొన్న తీరు, రెండు వరదల్ని ఒక సైక్లోన్ ఎదుర్కొన్న తీరు, సో ఇవన్నీ కూడా ప్రభావితం చేసి కేరళ ఎన్నికల్లో మా కేరళ ప్రభుత్వ పనితీరు అఫ్కోర్స్ అక్కడ కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ అరిథమెటిక్ ఇవన్నీ ప్రభావాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ప్రధానమైన ఎన్నికల ఇష్యూగా పినరై విజయన్ ప్రభుత్వం బాగా పనిచేసింది చేయలేదు అనే అంశము ఇవాళ డామినేట్ చేసి కేరళలో లెఫ్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అందువల్ల మీరన్నది ఉచిత హామీలు ఒక కీలకమైన అంశమైనప్పటికీ ఉచిత హామీలు మాత్రమే ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయని నేను అనుకోను. అదొక ప్రధానమైన అంశము, అనుమానమే లేదు. మరి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అమలు చేసినా కూడా 89 ఓడిపోయారు. 89లో మనం చూసాం కదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏకీకృత నాయకత్వం లేకపోయినా గెలవగలిగారు. అందువల్ల ఎలక్షన్స్ వచ్చే వరకు అనేక ఫ్యాక్టర్స్, మీరు ఢిల్లీ ఎన్నికల్లో మనం చూసాం ఢిల్లీ ప్రభుత్వ పాలనా రికార్డ్ గవర్నెన్స్ రికార్డ్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఢిల్లీలో పనిచేశాయి. అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్నిటి యొక్క ఇంటర్ప్లే ఎలక్షన్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుంది తప్ప ఏ ఒక్కటే ఫలానా ఉచిత హామీలు ఉచిత పథకాలే డిసైడ్ చేస్తే మీకు అధికార పార్టీ ఎప్పుడు గెలవాలి కదా. అధికార పార్టీలు దేశాలు ఓడిపోకూడదు కదా, ఎందుకంటే వాళ్లకు మాత్రమే ఈ పథకాలు అమలు చేసినటువంటి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళే గెలుస్తూ ఉంటారు. మరి అలా జరగడం లేదు. రైతు బంధు అమల్లో ఉన్న అనేక సంక్షేమ పథకాలు ఉన్న టీఆర్ఎస్ దుబ్బాకులు ఓడిపోయింది కదా. సో అందువల్ల ఉచిత హామీలు ప్రమాదకర స్థాయికి చేరిందని మీరు వ్యక్తం చేసిన ఆందోళన నిజం. అదే సమయంలో ఉచిత హామీలు ఒకటే కాకుండా అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చెరువులు తవ్వించడం, డ్యాములు కట్టడం, నీటి సదుపాయం కల్పించటం, మంచి మెరుగైన రోడ్లు వేయటం, మంచి మెరుగైన విద్యను అందించటం, వైద్య సహాయం అందించటం అనేది ప్రాథమిక హక్కులు, ప్రాథమికంగా చేయాల్సిన పనులు. ఇవన్నీ వదిలేసి డబ్బులు ఇవ్వడం, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, తెలంగాణలో కూడా చూసాం, రైతులకి ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో, ఏ రైతులకైతే గిట్టుబాటు ధర కష్టమవుతుందో, ఏ రైతులైతే వరదలు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నారో, వాన రాకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎరువులు లేక ఇబ్బంది పడుతున్నారో, ఇవన్నీ చేసిన చివరికి పంట రాక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి ఎంతైనా ఆర్థిక సహాయం చేయండి, కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళ నుంచి 1 ఎకరం ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఎవరి డబ్బు సార్? ఇదంతా కూడా ట్యాక్స్ పేయర్స్ డబ్బే కదా. ఎవరైతే అవసరం ఉందో, ఎవరైతే పేదలున్నారో, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో, వాళ్ళ కదా చేయాల్సింది. మీరు అన్నది అనుమానమే లేదు. ఇప్పుడు రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ ఎవరైనా, ఈవెన్ రైతు బంధు, ఇది రైతు బంధు కాదు, భూ యజమాని బంధు. ఎందుకంటే భూ యజమానికి ఇచ్చారు తప్ప రైతులకు ఇవ్వలే. ఇప్పుడు కౌలు రైతులకు పూర్తిగా ఎక్స్క్లూడ్ చేశారు. తెలంగాణలో కూడా కౌలు రైతులు దాదాపు 30% చేరుకున్నారు ఇవాళ.
ఇటీవల మంచిర్యాల జిల్లాలో మల్కాపురం అనుకుంటాను, అక్కడ ఒక రైతు కౌలు రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి ఓపెన్ అసెంబ్లీలో చెప్పాడు, మేము నేను కౌలు రైతులు అనేది గుర్తించనే గుర్తించము అని. ఇవాళ వ్యవసాయ కూలీలు ఒక గణనీయమైన సెక్షన్ గ్రామీణ జనాభాలో, వారికి ఈ రైతు మందు వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, అనుమానమే లేదు. రైతు బంధు కాదు కావాల్సి, నిజమైన రైతు బంధు ఏంటంటే వ్యవసాయ ఖర్చుల్ని తగ్గించగలగాలి, ఉత్పత్తి ఖర్చును తగ్గించగలగాలి, గిట్టుబాటు ధరలు పెంచగలగాలి. అది వదిలేసి నీవు కేవలం రైతు బంధు ఇస్తానంటే, ఇవాళ రైతు బంధు ఇస్తే పిఎం కిసాన్ ఇచ్చినా కూడా రైతులు వ్యవసాయ చట్టాల పైన తిరగబడుతున్నారు. రైతు బంధు ఉన్నా కూడా మీకు పసుబోటు కొరకు నిజామాబాద్ లో రైతు బంధు ఉంది కదా అని ఊరుకోవడం లేదు కదా, ప్రశ్నిస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. సో సన్నబడ్లు కొనలేదని చెప్పి రైతులు ఓపెన్ గా అసంతృప్తిని వ్యక్తం చేశారు బహిరంగంగా తెలంగాణ పైన. అందువల్ల రైతు బంధు అంతనే మేము మొత్తం వ్యవసాయ సంక్షోభాన్ని తొలగిస్తామని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. ఏ పథకానికైనా ఒక విస్తృతమైన హేతుబద్ధత ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఓట్లను ఆకర్షించడం అనేది ఈ పథకాలకు ఒక ప్రాతిపదికగా మారింది. పథకాలకు ప్రాతిపదికగా ఉండాల్సింది ఒక విస్తృత హేతుబద్ధత, అంటే ఓవరాల్ గా ఆర్థిక రంగం పైన అది ఏ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, రైతులకు ఆదుకోవాల్సిందే కాదని ఎవరు అన్నారు. ముఖ్యంగా డ్రై ల్యాండ్ ఫార్మర్ అంటే మీకు మాగాణి ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చుతో భారీగా ప్రాజెక్టులు కడతాం, ఆ భారీ ప్రాజెక్టులతో చాలా చౌకగా నీరు అందిస్తాం వెట్ ల్యాండ్స్ కు. కానీ మీకు మెట్ట ప్రాంత రైతులకోమో వాళ్ళ సొంత ఖర్చులతో బోర్లు వేయించుకోవాలి. అందువల్ల ఉచిత విద్యుత్ న్యాయమైంది. కానీ జరుగుతున్నది ఏంటి, ఇవాళ ఉచిత విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్ అని పోటీ పడి రాజకీయ పార్టీలు చెప్పడం వల్ల ఇవాళ అనవసర వినియోగం, నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. అంటే నువ్వు మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతారు, ఆ నీళ్లు వృధా అవుతూనే ఉంటాయి. అలాగే భూగర్భ జిల్లాలో విశృంఖల వినియోగం పెరిగింది, దీనివల్ల రాబోయే కాలంలో భూగర్భ జిల్లాలు అడుగంటి పోతాయి. అందువల్ల ఇది పర్యావరణ పరమైనటువంటి సంక్షోభాలకు కారణమవుతుంది, అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ అవుతుంది. ఇవాళ మీరు అలాగే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ లో వరికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మన నూనె గింజలు పప్పు దినుసులు ఇతర వాటిని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నది ఏంటి, అలా వరి సాగు మన అవసరాన్ని మించి వరి సాగు జరుగుతుంది. దీని ఫలితంగా ఏమవుతుంది, మీరు వాటర్ కన్సంప్షన్ అన్సస్టైనబుల్ లెవెల్ కు పోతుంది, పంటల్లో సమతుల్యత ఉండడం లేదు. ఇవాళ మనం వంట నూనెల్ని అలాగే పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటున్నాం, వరి ఏమో అడ్డగోలుగా పండించుకొని బియ్యం ఎక్కువైపోయి ఎఫ్సీఏ గోడౌన్లలో నిలిచిపోతున్నాయి. అందువల్ల ఈ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లేకుండా పోతుంది ప్రభుత్వాలు అనుసరించినటువంటి పథకాల వల్ల. అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు ఈ పథకాలు అమలు చేసేటప్పుడు ఓటర్లను ఆకర్షించడమే ఒక ప్రధానమైన అంశంగా పెట్టుకొని చేస్తున్నారు. కానీ దానికి ఒక విశాలమైన విస్తృతమైన సామాజిక ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు, సమాజ హితము, వనరుల సహజ వనరుల సమర్థవంతమైన సమతుల్యమైన వినియోగము, భవిష్యత్ తరాలకు ఆ సహజ వనరుల్లో ఉండే వాటా, భవిష్యత్ అభివృద్ధి పైన అంశం. ఇప్పుడు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా సంక్షేమ పథకాల మీద వ్యయం చేయడం ద్వారా విపరీతంగా అప్పులు చేస్తున్నారు, దొరికినట్టు అప్పులు చేస్తున్నారు, కాగ నివేదికలు కూడా చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, యు ఆర్ అండర్మైనింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ గవర్నమెంట్స్ టు గవర్న్. భవిష్యత్తులో స్కూల్ నడపడానికో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్పులే కాకుండా భూములు అమ్మేస్తున్నారు. భూములు అమ్మడం వల్ల ఏం జరుగుతుంది, భవిష్యత్తులో స్కూల్ పెట్టాలన్నా ఓ హాస్పిటల్ పెట్టాలన్నా ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు, కొనాలంటే అధిక ధర ఉంటుంది. సో అదే భూమిని కనుక ఒక మధ్యతరగతికి ఓ హౌసింగ్ కార్యక్రమమో పేదలకు హౌసింగ్ కార్యక్రమం ఉపయోగించవచ్చు. అందువల్ల ఈ పథకాలకు ఒక తార్కికమైన హేతుబద్ధమైన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ అవేవీ లేకుండా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటున్నాయి. మనం రెండు తెలుగు స్టేట్స్కి వచ్చేద్దాం సార్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తుంది, ఇంకా సిపిఎం కమ్యూనిస్టు పార్టీలు ఇతర పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇవాళ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చేది లేదన్నారు. అదే మీకు పాండిచేరిలో
పరిశీలిస్తామన్నారు. అలాగే రాజధానికి కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. పోలవరం ఏమైందో తెలియదు. అంటే ఏ పార్టీని నిందించాలి, ఏ పార్టీకి ఓటేయాలి? ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే 304 సీట్లు వస్తాయి. మేము ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వనన్నాము, స్టీల్ ఇండస్ట్రీ అమ్మేస్తామని చెప్పాము, అయినా మాకు ఓట్లు వేశారు అని చెప్పి చెప్పుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీ 22 మంది ఎంపీలు ఆల్రెడీ ఉండి ప్రత్యేక కేటగిరీ హోదా సాధించలేకపోతున్నారు, ఏది సాధించలేకపోతూ ఉన్నారు. రాజీనామాలు చేయమని ఒకప్పుడు అడిగిన పార్టీ ఇప్పుడు గమ్మునుంటుంది. వాళ్ళకి ఇంకో సీటు వచ్చినంత మాత్రం ఒరిగేది లేదు. అలాగే టీడీపీ కూడా 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది గెలిస్తే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్ర భవిష్యత్ ఏంటి, ఆ రాష్ట్ర ఓటర్లు ఏం చేయాలి? అంటే ఇప్పుడు మీకు అల్టిమేట్గా ప్రజల జీవిత మీరు రేజ్ చేసిన అంశంలో ప్రజలు సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలకు కానీ ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయా? ఎన్నికలు ఆ ఆధారంగా జరగడం లేదు, అదే సమస్య కదా. ఇవాళ తెలంగాణలో ఇటీవల మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం, నిరుద్యోగ సమస్య, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానము, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, ఇలాంటి అనేక సమస్యలు ఉండవు. కానీ ఆ సమస్యలను ఎవరైనా పట్టించుకొని ఓట్లు వేశారా? మెజారిటీ ఓటర్లు వేయలే, అందరు వేయలేదని అంటలేను. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న బీజేపీకి 100,000కు పైగా విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళ జేబులకి 500,000 ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అయినా కూడా ఓట్లు వేశారు. అంటే అర్థమవుతుంది, ఎలక్షన్స్కి వచ్చే వరకు సీరియస్ పబ్లిక్ ఇష్యూస్ అయిగాకైపోతున్నాయి, భావోద్వేగపరమైన అంశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు మీరు కేరళ ఎన్నికల్లో చూడండి, కేరళ ఎన్నికల్లో ప్రభుత్వము డెవలప్మెంట్ పక్కకు పోయింది. శబరిమల ఇష్యూ ముందుకొచ్చింది, క్రిస్టియన్ ఇష్యూ చర్చెస్ మధ్య ఘర్షణ ముందుకొచ్చింది, మీరు ఈ ఇష్యూస్ ముందుకొచ్చాయి. బెంగాల్లో మనకు అదే ఇష్యూస్ ముందుకొచ్చాయి. సో ఇక్కడ కూడా జరగబోయేది ఏంటి, మనం నిన్న మొన్నటి దాకా జరిగిన కాంట్రవర్సీ, అంతర్వేది కాంట్రవర్సీ కానీ, తిరుపతి కాంట్రవర్సీ కానీ ఇవి చూసాం. సో అల్టిమేట్ గా ప్రజలు ఈ ఇష్యూస్ పైన మాత్రమే ఓటు వేస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ప్రజలు తమ జీవన్మరణ సమస్యలు, పెట్రోల్ ఛార్జీలు కనుక ఇవాళ ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ బీజేపీ గెలవకూడదు. మరి కానీ గెలవదా? మీరు బెంగాల్లో గెలుస్తారు, గెలిచే అవకాశం ఉందంటున్నారు, అస్సాంలో గ్యారంటీగా గెలుస్తారంటున్నారు కదా. సో అందువల్ల మీకు తిరుపతిలోనైనా జరుగుతున్నటువంటిది ఏంటి, అనేక రకాల అరిథమెటిక్లు పనిచేస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన బీజేపీ ఎమ్మెల్యే రజనందన్ వెళ్ళి ఆడ ప్రామిస్ చేశాడు, మీరు మాకు గనక ఈ సీట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తాం. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి తిరుపతిలో బీజేపీని గెలిపించాలి. మరి అంతకుముందు వైజాగ్లో కమ్మంపాడు హరిబాబు గెలిపించారు కదా, రూపురేఖలు ఎందుకు మార్చలేదు వైజాగ్ది? వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చారా, మంచి ఆదాయం ఉన్న రైల్వే జోను? ఇలా కమ్మంపాడు హరిబాబును గెలిపించడానికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు కదా. సో అందువల్ల గెలవడప్పుడు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలిపించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు కదా. నిజామాబాద్ లో ధర్మపురం గెలిపించినా కూడా మీకు పసుపోటు ఇవ్వలేదు కదా. తమిళనాడు ఎన్నికల్లో పసుపోటు ఇస్తామని ప్రామిస్ చేశారు కదా. అందువల్ల పార్టీలకు కూడా అర్థమైంది ఏంటంటే, ఎలక్షన్స్ కు వచ్చేటువంటి లాంగ్వేజ్ వేరు, అధికారికంగా ప్రభుత్వము పథకాల ద్వారా డబ్బు పంచాలి, అనధికారికంగా పార్టీలు డబ్బులు పంచాలి. అధికార పాలనలో ఉన్న వారికి 2 రకాల ఛానల్ ద్వారా డబ్బు వెళ్తుంది. అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ ఛానల్ ద్వారా కొంత డబ్బు పంపుతారు, పార్టీ ఛానల్ ద్వారా కొంత డబ్బు పంపుతారు, ప్రతిపక్షాలకు ఒకటే ఛానల్ పంచడానికి. అందువల్ల అల్టిమేట్ గా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలకు అనేక ఇతర ఫ్యాక్టర్స్ వస్తున్నాయి తప్ప, నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రత్యేక కేటగిరీ హోదా పైన పోరాడాలి. మీరు 2 రాజకీయ పార్టీలు పోటీ పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ 2019కి ముందు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి, కానీ 2019 తర్వాత మోడీ ప్రభుత్వం మీద 2 పార్టీలు పోటీ పడి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి కదా. మీరు 2019 తర్వాత వచ్చిన ఏ బిల్లుల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము వీటిని వ్యతిరేకిస్తామని అధికార వైసీపీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ నిలబడ్డ ఉదాహరణ నాకు ఒక్కరు చూపెట్టండి. కనీసం కేంద్ర విద్యుత్ చట్టం నిలబడ్డారా? వ్యవసాయ చట్టాలు ఎంత మేరకు నిలబడ్డారు? ఎల్ఐసి డిసిన్వెస్ట్మెంట్ ఇటీవల వచ్చింది, దాన్ని వ్యతిరేకించి నిలబడ్డారా? లేబర్ లాస్ లో అమెండ్మెంట్ నిలబడ్డారా? సో ఇప్పటికైనా ప్రైవేటీకరణ దీనిపైన ఏమంటున్నారు? ఒక్క విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం అంతే, మిగతా వాటిని వ్యతిరేకిస్తామని వైసీపీ అనడం లేదు, టీడీపీ అనడం లేదు. అంటే అర్థం ఏంటి, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రత్యేక హోదా నుంచి మొదలుకొని అనేక అంశాల్లో ప్రధాన పార్టీలు ఏవి ఇవాళ ముందుకు రావడం లేదు.
అదే బీజేపీకి స్ట్రెంగ్త్ అవుతుంది. మీరు అన్నట్లే బీజేపీకి లా తిరుపతిలో లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చాయి, 1.22% వచ్చింది, నోటా కన్నా తక్కువ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు నోటాను దాటారనుకోండి, వాళ్ళ ఓటింగ్ పెరిగింది అనుకోండి, ఏమైనా ఆన్సర్ చెప్పుకోవాలి? ఏది ఇవన్నీ ఇవ్వకుండా బీజేపీకి ఓటేసిననే చెప్పాలి కదా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా లోకల్ బాడీ సెలక్షన్లో బీజేపీ ఓటింగ్ పెరిగింది, అరౌండ్ 4%కి వచ్చింది. సో అందువల్ల ఎలక్షన్కి వచ్చే వరకు కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పనిచేసి అసలు ఫ్యాక్టర్ పోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకు నోటా కన్నా ఓట్లు తక్కువ వచ్చాయంటే, బీజేపీకి 22 లక్షల సభ్యత్వం ఉన్న సభ్యులు ఉన్నారు సార్ అఫీషియల్, కానీ వాళ్ళకు వచ్చిన ఓట్లు 2 లక్షల సంథింగ్, అంటే దాదాపు 20 లక్షల ఓట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వైసీపీకి వేశారని వాళ్లే చాలాసార్లు నాతో పర్సనల్గా చెప్పారు, టీవీలో కూడా చెప్పడం జరిగింది, డిబేట్స్లో కూడా చెప్పడం జరిగింది. అదొకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ అది కంప్లీట్ అయినాక నాగార్జున సార్కి వద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు అని ఒకటి ఉంటుంది సార్, నేను ఒప్పుకోను సార్, విభజన చట్టం, విభజన హామీలు కాదు, నిండు పార్లమెంట్లో చట్టం చేశారు, చట్టాన్ని అమలుపరచాల్సిన బాధ్యత అందరిది కూడా. చట్టాన్ని అమలుపరచలేని వారిని అరెస్టు చేసి జైలు వేయాలి సార్. చట్టాలను కూడా అమలుపరచలేనప్పుడు ఆ పార్లమెంట్ ఎందుకు, ఈ హైకోర్టు సుప్రీంకోర్టులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు, ఏడవడం ఎందుకు? నిండు పార్లమెంట్లో చేసిన చట్టాలకే విలువ లేకపోతే, మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తాన్నారు, వెంకయ్య నాయుడు గారు అరుణ్ జైట్లీ గారు పోటీ పడి 5 కాదు 10 సంవత్సరాలు అంటే, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. దట్స్ ద గ్రేట్ ఆఫ్ డెమోక్రటిక్ బ్యూటీ. కానీ ఏం జరుగుతుంది సార్ అంటే, రాజ్యసభలో చెప్పిన దానికి విలువ లేదు, పార్లమెంట్లో చట్టాలకు విలువ లేదు, రాజధానికి విలువ లేదు, పోలవరం నిధులకు విలువ లేదు, అన్నీ అడ్డంకులే. మరి ఎక్కడికి వెళ్ళాలి సార్ ప్రజలు? ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? ఇంకోటి సార్, విభజన చట్టం కనుక ఏ ఒక్క కండిషన్ అమలుపరచకపోయినా విభజన చట్టం చెల్లదు. ఎందుకు చెప్తా అంటే సార్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీకు తెలుసు, అందులో కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. ఏ కండిషన్ కాకపోయినా మనం కోర్టుకు వెళ్ళి దానికి తగ్గ ఫలసాయం పొందొచ్చు కూడా. అంటే మీరు రేజ్ చేసిన అంశాల్లో చట్టం వేరు, కాంట్రాక్ట్ ఒప్పందం వేరు, ఆ రెండింటికి కంపారిజన్ నేను అంగీకరించను. కానీ మీరు చెప్పినట్లు విభజన చట్టం అది హామీ కాదు, చట్టాన్ని అమలు చేయాల్సిందే. అందులో కూడా మీరు ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయ ఎన్నికల హామీ కాదు, అది పార్లమెంటు లోపల హామీ. సందర్భం ఏంటి, విభజన చట్టానికి లింక్ అయి ఉన్న హామీ. నేను చాలాసార్లు చెప్పాను, ది ప్రామిస్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఈజ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రెడికేటెడ్ అపాన్ ది ప్రామిస్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. అంటే రాష్ట్ర విభజన అనేది ఈ ప్రత్యేక హోదా అన్న హామీపై ఆధారపడి ఉంది. అన్ఫార్చునేట్లీ సాంబశివరావు గారు మీకు గుర్తుండి ఉంటుంది, మనం కూడా మాట్లాడుకుని ఉంటాం, అనేక సందర్భాల్లో నేను పదే పదే చెప్పాను ఆ టైంలో కూడా, అయ్యా దీన్ని చట్టంలో చేర్చుకోండి అంటే అన్ని రాజకీయ పార్టీలు, వైసీపీ టీడీపీ తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా అడిగారా? పొరపాటున కూడా దీన్ని చట్టంలో చేర్చమని డిమాండ్ చేయలే, ఒక్క సవరణ సూచించలే, మాట్లాడమనండి వీళ్ళందరినీ. సో ఇప్పుడు నా మీకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నాకు గుర్తున్న గారు పార్లమెంట్లో ఉన్నారు, ఆయన సవరణ సూచించాడు ఆ ప్రత్యేక హోదా రావాలని, చంద్రబాబు నాయుడు ఆదేశించాడు తమ ఎంపీలకు, మీరు ప్రత్యేక హోదా చట్టంలో చేర్చండి అని మీరు మోషన్, మీరు దానికి అమెండ్మెంట్ సూచించండి అని అడిగారా? అడగలేదు. ఎందుకు? అఫ్కోర్స్ మీరు ఆ ఒక మాట చెప్తారు, తలుపులు మూసేది ఆమోదించింది కదా అని. సవరణ సూచించడానికి తలుపులు తెరిచి ఉండాల్సిన అవసరం లేదు, మీరు అది ముందు పొద్దునే సమావేశం మొదలు కాకముందే వెళ్ళి సవరణ ఇవ్వచ్చు. సవరణ ఇచ్చారా? పోయినండి, అది అయిపోయింది. 2014 తర్వాత మీకు పోలవరం ముంపు గ్రామాల మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలుపుతూ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి ఆ రకంగా ప్రత్యేక హోదానికి కూడా విభజన చట్టంలో చేరుస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేయమని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా భారత పార్లమెంట్లో అడిగారా? నా చెప్పండి, ఇంపాసిబుల్. అనగుడలేనిదిలో పార్టీలకు అతీతంగా నాయకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి కావాల్సింది కేంద్ర ప్రభుత్వంలో పైరవీలు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? నేను అడిగే సూటి ప్రశ్న, మీ కళ్ళ ముందటే విభజన చట్టాన్ని సవరిస్తూ పోలవరం ముంపు మండలాన్ని, విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలంలో ఎక్కడున్నాయి సాంబశివరావు గారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి కదా, వాటి ఆంధ్రప్రదేశ్లో మార్చారు కదా, మరి ఇదెందుకు మార్చలేదు? ప్రత్యేక హోదాను కూడా చట్టంలో పెట్టమని ఎందుకు అడగలేదు? ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురమ్మని ఎందుకు అడగలేదు? అడగరు.
ఇదంత పైకి మనకు చెప్పడానికి కహానీలు తప్ప అక్కడ ఇక్కడిక్కడ ఇవాల ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ గాని అమరావతి గాని పోలవరం గాని ప్రత్యేకోదా గాని భద్రకాళీపట్నం పోర్ట్ గాని మీరు విశాఖ రైల్వే జోన్ గాని టీడీపీ వైసీపీని తిడుతుంది వైసీపీని టీడీపీ తిడుతుంది ఇద్దరు కలిసి బీజేపీని అంటారా మీరు పొరపాటున కూడా ఒక మాట అన్నారు చూడండి మీరు గమనించండి రెండు పార్టీలను ఎందుకనవంటే కేంద్ర ప్రభుత్వం అవసరం కేంద్ర ప్రభుత్వంతో భయమా మరి భక్తా ఏదో మనకు తెలియదు ఎందుకడగరు ఇక చివరిగా నాగార్జున సాగర్ ఉద్దం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే సాధించింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు క్షమించాలి నాకున్న అభిప్రాయం వేరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులు చాలామంది విద్యావంతుల్ని చేర్చుకున్నారు గ్రూపుగా ఫామ్ చేసి గిఫ్ట్లు ఇచ్చుకున్నారు మిగతాయి కూడా అందజేసినట్టుగా నాకు దగ్గర వీడియో కూడా ఉంది నేను కొన్ని వీడియోలు వచ్చినాయి కూడా సార్ అది డిఫరెంట్ ఇష్యూ రెండో టీఆర్ఎస్ గెలుచుకుంది ఇవాళ నాగార్జున సాగర్లో పరిస్థితి ఏమిటి ఎలా ఉండబోతోంది దుబ్బాకలో హరీష్ రావు గారు జీహెచ్ఎంసీలో కేటీఆర్ గారు చూసుకుంటే నాగార్జున సార్ ఎలక్షన్ నేరుగా కేసీఆర్ గారు చూసుకుంటున్నారంటున్నారు అంటే మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నేరుగా కేసీఆర్ చూసుకున్నారు సో కేసీఆర్ ప్రతిరోజు రివై చేశారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు అది నాగార్జున సాగర్ కానీ తిరుపతి కానీ రాజకీయ పార్టీలు అది ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ ఆఖరికి కాలేజీలో విద్యార్థి సంఘం ఉంటే ఆ ఎన్నికలు కూడా లేవు గనక ప్రతి ఎన్నికను కూడా ఒకే ఫార్ములా అధికారంలో ఉంటే ఒక ఫార్ములా ఏంటంటే అధికారంలో లేకపోయినా ఆ ఫార్ములాను ఎంతో కొంత అమలు చేస్తారు అధికారంలో ఉన్న వారికి నీకు అవకాశాలు లేకుంటే నీకు ఇక్కడేస్తారు ఒకటి విస్తృతంగా డబ్బు పంపిణీ అది కూడా శాస్త్రీయంగా పంపిణీ ఇప్పుడు 25 మంది 50 మంది ఓటర్లకు ఒకరిని పెట్టడము సో ఆ 50 మంది ఓటర్లను గుర్తించి వారిని బూత్ దాకా పట్టుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చేంత వరకు అకౌంటబిలిటీ అంటే పర్సన్ ఓటర్ తో పర్సనల్ కాంటాక్ట్ ద్వారా మనీ పంపిణీ రెండు టెక్నాలజీ వినియోగము గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా మీకు ఒక కార్యకర్త అంటే 25 మందికి 50 మందికి ఒక కార్యకర్త పెడతారు కనుక అతని అకౌంట్ నుంచి నేరుగా ఇతని అకౌంట్ లో పడుతుంది ఎన్నికల కమిషన్ కూడా అది మరి పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ మధ్య కంప్లైంట్లు వస్తే ఎన్నికల కమిషన్ గూగుల్ పే ద్వారా అనూహ్యంగా ట్రాన్సాక్షన్ జరిగాయా అని పరిశీలించబడినది ఏమైందో మనకు తెలియదు సో ఇది రెండవ పని మూడవది పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని మోహరించడం అంటే ఒక రకంగా బెంబేలెత్తించడం ఇప్పుడు మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరు దిగిపోయారు సో ఇప్పుడు నాగార్జున సాగర్ అదే జరుగుతుంది తిరుపతిలో అదే జరుగుతుంది మీకు పెద్ద ఎత్తున ఒక వ్యవస్థ పైన కంప్లీట్ గా అధికారం ఒక రకంగా ప్రభుత్వం మొత్తం ఆడ వాలిపోతుంది దానివల్ల ఓవర్ వేమింగ్ ప్రజెన్స్ ఆఫ్ ఉంటుంది మూడవది ఏం చేస్తున్నారంటే క్షేత్రస్థాయిగా ఎవరు ఏ పార్టీలో నాయకుడు అతని బలహీనతలు ఏంటి అతను ఏ కులము ఏ కులములో ఎవరిని విడగొట్టాలి ఇది చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యయనం చేసి వారికి రకరకాల పద్ధతుల ద్వారా నయాన భయాన సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళను మార్చుకుంటున్నారు నాలుగవది ఏంటంటే ఏ స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఎలా అట్రాక్ట్ అవుతారు అది పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేస్తున్నారు మీరు ఉదాహరణ తిరుపతిలో పవన్ కళ్యాణ్ అవసరం వచ్చింది ఎందుకంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ మనం ఒక కులంతో అంటగట్టలేము అది కరెక్ట్ కాదు కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన యువతరంలో పవన్ కళ్యాణ్ అంటే డిస్ప్రపోర్షనెట్లీ హయ్యర్ క్రేజ్ అన్ని సామాజిక వర్గాల్లో ఉంది ఒక సామాజిక వర్గంలో ఎక్కువ ఉంది సో ఆ సామాజిక వర్గం ఓట్లు రావాలి బీజేపీ కన్నా జనసేనకే తిరుపతిలో ఎక్కువ ఓటింగ్ కనుక సోమవీర్రాజ్ తెలివిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని నాకు మోడీ చెప్పారు పువ్వులో పెట్టుకోమని చెప్పారు ఇది ఎన్నడూ అనుకున్న మొన్న ఎందుకన్నారు సో అనే ఒక స్టేట్మెంట్ మీకు అలాగే మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము చూసాం ఒక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘ నాయకులు వెళ్ళి కేసీఆర్ కలుస్తారు మాకు 29% ఇవ్వమని ఇస్తానని హామీ ఇచ్చారని బయటికి చెప్తారు మళ్ళీ వాళ్ళే ప్రతి మండల స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయికి మీటింగ్ పెట్టి మీరు టీఆర్ఎస్ కోటేస్తే 29% ఫిట్మెంట్ వస్తుందని చెప్పలే మీకు ఆశ్చర్యమే సంశయం ఏమని చెప్పారు సార్ మీరు కనుక టీఆర్ఎస్ ఓడిస్తే
కేసీఆర్ 29% ఇవ్వడు. కేసీఆర్ సంగతి తెలుసు కదా, ఆయన కేసీఆర్ కోపం వస్తే ఎవడు మాటినడు. కేసీఆర్ కు తిక్క, ఆ తిక్కకు లెక్క కూడా ఉండదు, లెక్క ఉంటది. అందువల్ల 7.5% మించిన ఫిట్మెంట్ రాదు కేసీఆర్ ఓడిస్తే అని ఒక భయంకరమైన ఫియర్ సైకాసిస్ ను జనంలోకి పంపగలిగారు. సో దాంతో విజయవంతమయ్యారు కదా. ఇది కాక ఇక దుష్ప్రచారాలు, భయంకరమైన అబద్ధ ప్రచారాలు, సో ఇన్ని రకాల ప్రచారాలు చేయడం. సో ఇలా రాజకీయ పార్టీలు మాస్టర్ అయ్యారు. ఇందులో ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు. సమీక్ష గారు సింపుల్ లెక్క, ఇందులో ఎవరు నిజాయితీ పరుడు కాదు, ఎవరు సొక్కం బంగారం కాదు, ఎవరు ఆదర్శవంతులు కారు, వారికి ఉన్న అవకాశాల మేరకు వాళ్ళందరూ చేస్తున్నారు. అయితే అయితే సమీక్ష గారు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉంది సమీక్ష గారు, అంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ ఉంటే మనకు ఎక్సెప్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా డిస్కౌంట్ అయితే, అంటే ఒక బలమైన రాజకీయ మూడ్, ఒక పార్టీని ఓడించాలనో ఒక పార్టీని గెలిపించాలనో. మీకు ఢిల్లీ ఒక ఉదాహరణ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చుతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ పెట్టింది మనం ఏ పోల్చ కూడా పోల్చలేము. కానీ ఏం జరిగింది, ఢిల్లీలో బీజేపీ అడ్రస్ లేకుండా ఓడిపోయింది. అంటే ఒక బలమైన పొలిటికల్ మూడ్ ఉండాలి. ఇప్పుడు మీకు 2012లో మీరు గమనించండి, టీడీపీ డిపాజిట్లు గలంతాయి. నా గుర్తున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్తే స్వీప్ చేశాడు ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గం మినహా. కానీ 2014 వచ్చే వరకు ఏం చేయలేకపోయారు కదా. సో టీడీపీ గెలిచిపోయింది కదా. అంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ అప్పుడు టీడీపీ బీజేపీ కాంబైన్ పట్ల ఉండే. స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ ఉంటే ఇవి డిస్కౌంట్ ఉంటాయి. స్ట్రాంగ్ పొలిటికల్ మూడ్ లేనప్పుడు ఇవే ప్రధానమైనవి. 1977లో జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, 83లో ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే ఎంతోమంది మీరు చెప్పిన ఢిల్లీలో కేజ్రీవాల్ కానివ్వండి, చాలామంది డబ్బు లేకుండా, కులం లేకుండా, ప్రాంతం లేకుండా, ఎవరిని తిట్టకుండా, సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక దుష్ట సంప్రదాయాన్ని ఆచరించకుండా గెలిచారు. అటువంటి రోజులు రావాలని, అటువంటి రాజకీయం రావాలని కోరుకుందాం సార్.